అర్చిపల్లి గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మనకు సినిమా పేరు ఉంది, జనతా గ్యారేజ్. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును అని. అలాగా వైసీపీ వాళ్ళు సమ్మతి లేదు. ఏం గ్యారేజ్ పెట్టాలో తెలియదు కానీ ఇచ్చట ప్రొఫెసర్లని, న్యూట్రల్ గా ఉండే ప్రొఫెసర్లను తయారు చేయబడును అనే టైప్లో ఒకటి ప్లాన్ చేశారు. ఇప్పుడే బయటపడింది ఈ మధ్యనే. ఏం లేదు, లక్ష్మీభారతి గారిని పిహెచ్డీలు చేసే వాళ్ళకి గైడ్గా, అంటే ఆవిడ ఎక్కడ ప్రొఫెసర్గా పనిచేయలేదు, పెద్ద పరిశోధకురాలు కూడా కాదు, పిహెచ్డీలకు చేసే వాళ్ళకి గైడ్గా నియమించి, అంటే మా అనుకున్న వాళ్ళందరికీ ఈ రకంగా పిహెచ్డీలు ఇప్పించేసుకుని భవిష్యత్తులో వెళ్ళిన న్యూట్రల్ ప్రొఫెసర్లుగా సృష్టించే ఒక కుట్ర బయటపడింది ఈ మధ్య. చదివితే నాకు నవ్వు ఆగట్లేదు. చెప్పండి సార్, మీకు అసలు ఏమనిపిస్తుంది ఈ న్యూస్ విన్నాక? అసలు మీ స్పందన ఏంటి? యాక్చువల్గా అయితే నేను ఆమె గురించి మాట్లాడాలంటే నాకు చాలా అభ్యంతరం ఉందండి. నా పేరు చదవటం కానీ ఆమె గురించి మాట్లాడటం కూడా నాకు ఇష్టం ఉండదు మామూలు, ఎందుకంటే నేను అత్యంత అసహించుకునే వ్యక్తులు ఆవిడ. కారణాలు ఉన్నాయి, ఎందుకంటే ఒక మేరు నగధీరుడు, యుగ పురుషుడు, యుగానికొక్కడు అనేటువంటి మహావ్యక్తి తనకు జీవితంలో ప్రవేశించి తన స్థాయిని మించిన గౌరవం పొందింది అంట. అక్కడితో తృప్తి పడాలంటే దేనికైనా సరే ఆశకి అంత హద్దు ఉండాలి. పేక సమం ఆశ లావు ఉండదు. ఇది అతిగా ఆశపడింది, ఆవేశపడింది. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఆవిడ పేరు చదవలేదు, ఆవిడ జోలికి పోలేదు. ఆవిడ స్థాయి ఏంటండి? ఆవిడ ఏంటి అసలు? తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ కుటుంబం మీద నోటి వచ్చినట్టు మాట్లాడుతుంటే కేవలం అన్నగారి ముఖం చూసి అలాగే ఓపు పడతా ఉన్నది అంతా. ఇక ఆఖరికి ఎంత బరి తెగించిందంటే రాజశేఖర రెడ్డిని ఎన్టీ రావుని పోల్చడం, రాజశేఖర రెడ్డి కొడుకు దగ్గరికి పోయి వాళ్ళ ప్రాపత్వం సంపాదించడం, అక్కడ అతను గెలిచిన వెంటనే ఏదో సాధించినట్టుగా చెప్పడం, రకరకాల నోరు పారేసుకున్న కుటుంబం మీద. ఇక్కడ గరుడ పురాణంలో శిక్షలు తప్ప వేరే శిక్షలు ఏవి కూడా సరిపోవండి. ఆవిడకి చూద్దాం భగవంతుడు ఎలాంటి శిక్షలు విధిస్తాడు, ఎందుకంటే ప్రకృతి విధించాలి శిక్ష వాళ్ళకి. మానవ మాత్రం ఎన్ని మాటలన్నా కానీ లాభం లేదు. పైగా ఒక మహిళగా ఆవిడ గురించి మనం అంతకన్నా ఎక్కువ మాట్లాడలేం, నిందించలేం, కించపరచలేం, అవమానించలేం. కానీ దోకొచ్చేస్తుంది ఆ పేరు తలుచుకుంటే. ఇక్కడ మళ్ళీ ఆ ప్రొఫెసర్లు పిహెచ్డీలు చేసి వాళ్ళందరినీ ప్రొఫెసర్ల కింద తయారు చేసేసి వాళ్ళందరినీ జనం మీద వదిలేద్దామని, అంటే రాజన్న అంట పాటలు పడేస్తాడు అవడం, కొంతమంది కథనాలు రాసేస్తారు, స్టోరీలు రాసేస్తారు. ఆ రాజన్న ఇప్పుడు కదా ఈసారి జగనన్న జగన్ మావయ్య అంట, చూడండి మొన్న అతను అసెంబ్లీకి వెళ్తాడు జగన్ మావయ్య అని ఎగేస్తున్నారు. గారు వీడికి ఇది కొత్త పోయారు మన జగన్ మావయ్య. సిగ్గులేదు వీళ్ళకి, ఏం బతుకులండి వీళ్ళ? జగన్ మావయ్య ఎవరికి మావయ్య? అతను ఆ ఓటం చూసారు ఎలా ఉంటుందో. ఎప్పుడు ఏడుపు మొహం వేసుకుని నాకు ఎప్పుడు ఓడలేదు మనం ఆన్ చేసి పడి బాబు అంటాను. వీళ్ళకి ఎలా నచ్చుతారండి మనుషులు? నాకు అర్థం అవుతుంది. సరే ఇలాంటి వాడు ప్రొఫెసర్ ఉన్నాడు కదా, నాగేశ్వరరావు ఏం మాట్లాడతాడు బాబు, జగన్ బదిలీ కూడా అన్నట్టు మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ ఏంటండి వీళ్ళు సమాజంలో? అందుకని వీళ్ళందరినీ నేను వైరస్తో పోల్చాను. ప్రజల మనసుల్ని మెదళ్ళని కలుషితం చేసే వైరస్ని, వాళ్ళ భావజాలాన్ని నిరంతరం వాళ్ళలో విషంతో నింపేస్తూ ఉంటారు ప్రజల మనసుల్లో. గ్రామాల్లో అమర్జన్ చూడండి, ఒకడు వైసీపీ కూడా అనంతపురం జిల్లాలో మంచినీటి బావిలో నీ విషం కల్పించండి, పురుగుల మందు వాటర్ ట్యాంకులు ఉంది, ఆళ్ళకి పెద్ద తేడా ఏముంది? మంచినీటి బావిలో విషం కలిపే బ్యాచ్ వీళ్ళు అందరికి ఎఫెక్ట్ అయిపోతా అనమాట వీళ్ళు చేసే పని. వీళ్ళు ఏమంటారు మా మా అభిప్రాయం ఏం చెప్పి మీ అభిప్రాయం ఏంట్రా? అది ప్రజలను పోడు చేసేసి ఇలాగా ఇంత అరాచకం చేసిన వాడు, ఇంత దొంగోడు, డేలైట్ రాబరీ చేసిన ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇంకా మన అప్పుడు అప్పుడు చెప్పినవి కాకుండా ఇంకా తవ్వి కొద్ది వీళ్ళ అరాచకాలన్నీ బయటకు వస్తుంటే గుండెలు చెరువైపోతుంది. ఇన్ని చేసినోడి గురించి సిగ్గు శరం ఉందా? క్షమాపణ చెప్పి ఉక్కు నేల రాసేసి ఇంట్లో పోవాలా? ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి.
అసలు మాట్లాడే ఎక్కువ ఉందండి, ముఖం మీద కొత్తలు ఎవరు ఒకండి మాట్లాడుతుంటే. ఏంటది ఎవడో చెమటలు పెట్టి వాళ్ళు లేక బుద్ధి లేదా మీకు, చెప్పులీసి కొట్టి వాళ్ళు లేక ఏదన్నా అంటే ప్రజాస్వామ్యం మేము మా భావ ప్రకటన స్వేచ్ఛ ఏంటి భావ ప్రకటన, ప్రజలకు ద్రోహం చేసి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఇలాంటి అరాచకవాది బంది దొంగలకు సాయం చేసినప్పుడు కూడా దొంగోడే దొంగతనం చేస్తాడు. ఒకడు వాడికి దారి చూపించేవాడు, వాడు దొంగతనం చేసుకొచ్చిన అసలు సామాన్లు అమ్మబెట్టినోడు, వాడికి ఆశ్రయం ఇచ్చినోడు, వాడి గురించి మంచి మాటలు మాట్లాడాడు, అందరూ దొంగలే. ఆడే దొంగ నేను పరిస్థితులు చెప్పుకోకూడదు, వీళ్ళందరూ దొంగలే. జగన్మోహన్ రెడ్డి గురించి ఎవడు మంచిగా మాట్లాడినా అందరూ దొంగలేరండి. ఆ దొంగతనం వాళ్ళు వాట తీసుకున్నట్టే, ఎందుకంటే వాడు ఏదో ఎంతకొంత పాడేస్తానే కదా మాట్లాడతారండి. గత ఆ ముఖం చూసి అభిమానిస్తారు, ఆ ముఖంలో ఏముందని అభిమానిస్తారు, అతను ఏం చేసాడు పేదలకన్నా అభిమానించరు. బటన్ నొక్కాడు, బటన్ ఎవడో నొక్కుతాడు, బాక్స్ ఉన్న ఎవడో నొక్కట్లేదు కదా, ఇప్పుడు ఇల్లు నొక్కుతున్నారు కదా, తర్వాత ఎప్పుడు ఇంకోటి వచ్చినోడు ఆడు నొక్కుతాడు, ఎవరి కోసం నొక్కుతారు? ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు, పెట్టుబడులు పరిగెత్తుకుంటూ వస్తాను, అయినా సరే ఈ దెయ్యం చూసి భయం వేస్తున్నాడు, మళ్ళీ వచ్చేస్తాడేమో. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ భూతాలను భూస్థాపితం చేస్తా అంటున్నాడు. అవును, భూతాన్ని బట్టి సీసాలు బట్టి భూస్థాపితం చేయాలా, ఏదో గదిలో పెట్టి తలిపేస్తే ఎవడో వచ్చి తీసేస్తారు తలుపు, మళ్ళీ ప్రొఫెసర్లు అటువంటి. అదే ఇప్పుడు మీకు ఆ పిహెచ్డీ చేసిన వాళ్ళు అందరూ వచ్చేస్తారు, బయటకు వచ్చేసి కూర్చుని పారాయణం చేస్తారు, వేద మంత్రాలు పారాయణం చేసినట్టు దెయ్యాల మంత్రాలు చెప్తారు, ఆ దెయ్యం బయటకు వచ్చేద్ది పశుపతిలాగా. అంచేత ఇటువంటి వాళ్ళని ఈసారి సీరియస్గా తీసుకోవాలి, మనం వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తే వాళ్ళే పోతారు అనుకుంటారు చంద్రబాబు గారు. యాక్చువల్గా ఈసారి వాళ్ళని కూడా పట్టించుకోవాలి, నోటికి ప్లాస్టర్ వేసేయాలి, నోరిప్తే ముఖం పగిలిపోద్దని చెప్పాలి. కానీ ఇలా చెప్తారని నేను నమ్మకలేదు, ఎందుకంటే ఈ నెలల నుంచి చూసి ప్రజలు అసంతృప్తి కారణం అదే, వీళ్ళు ఏమి చేయరు బాబు అనుకుంటున్నారు, చేస్తారో చేయరు అది అనవసరం, కానీ ప్రజల్లో అభిప్రాయం అయితే వచ్చేసింది. ఆ వైసీపీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు బ్యాచ్ అందరికీ కూడా ధైర్యం వచ్చింది, వీళ్ళు ఏం చేయరు బాబు అని అందుకని మాట్లాడుతున్నారు. ఇక కందకలేని తర్వాత ఖర్చు పెట్టి ఎందుకు మళ్ళీ వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ ఆడకుండా చేసుకుంటారు బాబు అని పూర్తి ఊరుకోవాలంతే. ఎందుకంటే మన కంఠశోష, మన ఆవేదన ప్రజల తరపున మాట్లాడుతాం మనం, ప్రజల అభిప్రాయం ఏముందో మనసులో ఏముందో అది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం మనం. ఎందుకంటే అనేక మంది మనతో మాట్లాడి మనతో మాట్లాడతారు, వాళ్ళు ఆవేదన మన దగ్గర వాళ్ళు గోడు వెళ్ళబోసుకుంటారు, వాళ్ళ అసంతృప్తి మన దగ్గర చెప్పుకుని వాళ్ళ అసంతృప్తి తగ్గించుకుంటారు, వాళ్ళ కడుపులోదంతా మన దగ్గర కక్కేస్తారు, అదంతా మన దగ్గర పేరుకుపోతుంది, పేరుకుపోయి మనం ఏదో రోజు బ్రేక్ అయిపోయి మనం మాట్లాడాల్సి వస్తుంది మీ దగ్గర మాట్లాడే అవకాశం. మీరు నేను 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి అడుగుతున్నారు, మీరు నేను ఇవాళ మీతో మాట్లాడతాను కూర్చున్నాను, ఎందుకంటే మనం మాట్లాడితే నోరు జారుతామేమో అని చెప్పేసి. ఏదో ప్రభుత్వం వచ్చింది కొత్తగా, వాళ్ళ గురించి మనం విమర్శలు చేయకూడదు, వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళు మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు, మనం రావాలి కావాలని కోరుకున్నాం, ఆయన్ని ఎట్టి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి తెరివేయాలని కోరుకున్నాం మనం ప్రజల తరపున. అది జరిగిన తర్వాత వాళ్ళకు వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళకి అన్ని తెలుసు, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేటువంటిది వాళ్ళ కార్యకర్తలు అనుకుంటారు. అలాగే మనం కూడా వాళ్ళు తెలియదా, నష్టం ఏదైనా జరిగితే నష్టం వాళ్ళకే కదా మనకేం నష్టం అనేటువంటి ఆలోచనతో మనం మాట్లాడకుండా ఉందామని ఉన్నా కానీ మీరు వెంటబడిపోయి ఇవాళ కూర్చోబెట్టేశారు నన్ను. దాదాపు 1 వారంలో ఇది మనం మాట్లాడేది, కానీ మరి అనేక మంది ఫోన్లు చేస్తున్నారంటే రాష్ట్రంలో అన్ని వైపుల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఈ పరిస్థితి మీద చాలా అసంతృప్తిగా ఉన్నారండి, ఇది మాత్రం వాస్తవం. దయచేసి ప్రభుత్వ పెద్దలు దీన్ని గమనించుకోవాలి, ఇలాగా ఈ ప్రొఫెసర్లు వీళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి ప్రజలందరూ ఈ ఓటం చూడు ముఖం చూసారా అని చెప్పాలి. ఈ ప్రొఫెసర్ అంట ఈడు రేపు పొద్దు నుంచి ఇలాంటి మాటలు మాట్లాడతాడంటారు, నేను స్టాంప్ వేసేయాలి ఆంధ్ర ద్రోహులు కదా, పోలీస్ స్టేషన్లో ఫోటో పెడతారా ఆడు నెంబర్ వేసి, అలాగే రైల్వే స్టేషన్లో ఫోటో ఇటు జేబు దొంగ ఇటు జాగ్రత్త మీ జేబులు జాగ్రత్త జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో ఫోటోలు పెడతారు పెట్టరా. అలాగే వీళ్ళందరినీ కూడా ఆంధ్ర ద్రోహులు అని చెప్పి స్టాంప్ వేసేస్తే రేపు నుంచి ఏ మాట్లాడినా కానీ ఆంధ్ర ద్రోహులు లెక్కలే వేసుకుని చూసుకుంటారు జనం. లేదంటే వీళ్ళు చెప్పిందంతా కూడా బాబు చంద్రబాబు నాయుడు గారు తలదూకున్నాడు స్టేజ్ మీద తలదూకోవచ్చా ఇలాంటి మాటలు మాట్లాడతారు రేపు నుంచి వాళ్ళు, చూసుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే అంత వీళ్ళు ఇంతకన్నా దిగజారరు అనుకుని మనం ఎప్పుడు అనుకున్నా కానీ అంతకన్నా దిగజారే చూపించారు, అంతకన్నా హీనంగా ఘోరంగా నీచంగా జుగుప్సాకరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది లక్ష్మీ పార్వతితో సహా
చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబాన్ని, లేకపోతే తెలుగుదేశం పార్టీని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో సహా అందరినీ కూడా ఏ రకంగా నీచంగా మాట్లాడారో ఇవన్నీ, వాళ్ళందరికీ సరైన పనిష్మెంట్ ఉండాలి. దుష్ట శిక్షణ అంటే అదే, శిష్ట రక్షణతో పాటు దుష్ట శిక్షణ ఉండాలి. ఇది అనాదిగా త్రేతాయుగంలో జరిగింది, ద్వాపర యుగంలో జరిగింది, ఇప్పుడు కలియుగంలో కూడా జరగాలి. అవకాశం అప్పట్లో దేవుళ్ళు, ఇతిహాసాల్లో దేవుళ్ళు, దైవత్వం ఇలాంటి మునులు తపస్సులు ఉండి, ఇప్పుడు అలా కాదు. ప్రజలు, ప్రజాస్వామ్యం, ప్రజలే రాజులు, ప్రజలు మీకు ఒక అధికారం ఇచ్చారు, ఇటువంటి వాళ్ళు అందరూ పనిపట్టమని. నీ పాపం పండిన నేడు నీ భర్తం పడతా చూడన్నట్టు ఉండాలి. అప్పుడు వీళ్ళకి కొంచెం ఇప్పుడు మంచి సీరియస్గా వెళ్ళిపోతున్న సినిమాలో మంచి పాట వచ్చిందనుకుంటే రిలాక్స్ అవుతారు. ఓ హీరో సినిమాలో ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా దెబ్బలు తింటాడు, ఇంటర్వెల్ గాడి నుంచి తిరగబడతా ఉంటాడు, అప్పుడు కదా ఊపొస్తుందా. మీరు చూసుకోండి ప్రజల అభిప్రాయం. మీరు ఒక సినిమా, ఒక కమర్షియల్ సినిమా వెళ్ళి చూడండి, ఇంటర్వెల్ దాకా హీరో దెబ్బ అయిపోతూ ఉంటాడు, విలన్ పై చేయగా ఉంటుంది. ఇంటర్వెల్ దగ్గర నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా సక్సెస్ ఫార్ములా, అది సక్సెస్ ఫార్ములా అంటే ఎవడో కనిపెట్టింది కాదు. ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుంది, వాళ్ళ ఎమోషన్ ఎలా ఉంటుంది. హీరో తిరగబడి విలన్ ఎత్తులకు పై ఎత్తులేసి ఈ చిత్తు చేస్తుంటే మనసు రంజింపజేసినట్టు ఉంటుంది వాళ్ళకి. ఇది గమనించుకోవాలి. రైట్, చూద్దాం సార్ మరి ఏమవుతుందో. ధన్యవాదాలండి.